హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ముందుగా ఇవాళ జూలై 22వ తేదీ 2024 అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే గల్ఫ్ దేశాల్లో కష్టాల్లో ఉన్న ఇద్దరు ఆంధ్ర ప్రవాసులని, శివ మరియు వీరేంద్ర అనే ఇద్దరి ప్రవాస కార్మికులను టీడీపీ జనరల్ సెక్రటరీ మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ఇండియాకి తీసుకొని రావడం జరిగిందండి. సో ఆల్రెడీ శివ అనే అతను ఇండియాకి వచ్చేసారు, తర్వాత వీరేంద్ర కూడా రేపో ఎల్లుండో ఇండియాకి వస్తూ ఉన్నారండి. విషయానికి వస్తే శివ అనే అతను కువైట్ దేశంలో గొర్రెలు కాసేదానికి, ఈ యొక్క వంటల దగ్గర ఎడారిలో పనిచేసేదానికి ఆ కువైట్ దేశానికి వెళ్ళడం జరిగింది. దాదాపు 160,000 డబ్బులు పెట్టేసి ఏజెంటు మోసం చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని చాలా కష్టంగా ఉంది. 50 డిగ్రీల టెంపరేచర్ పని చేయాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా రావాలని చెప్పి అతనికి అర్థం కావని సిచ్యువేషన్లో ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. సో ఆ వీడియో అనేది నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం జరిగిందండి. సో అక్కడున్న ఇండియన్ ఎంబసీ వారు, తర్వాత APNRTS వారి సహకారంతో మన శివ అనే అతన్ని ఇండియాకి తీసుకొని వచ్చేసారు. దాని తర్వాత వీరేంద్ర కూడా, సో ఈయన స్టోరీ ఇంకొక కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో ఖత్తర్కి వెళ్ళారు. యాక్చువల్గా ఆయన ఖత్తర్కి వెళ్ళి ఖత్తర్లో ఉన్న వాళ్ళ కఫీల్ సౌదీ అరేబియాకి తీసుకుని వెళ్ళాడు. సౌదీ అరేబియాలో సేమ్ ఇలానే ఎడారిలో గొర్రెలు కాసేదానికి తీసుకెళ్ళి సిటీ బయట పడేశారు. సిటీ బయట చాలా కష్టంగా ఉంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది, సో ఇక్కడ నేను పని చేసేదానికి అవ్వట్లేదు, నన్ను రక్షించండి అని చెప్పి ఇతను కూడా ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగిందండి. అది కూడా మన మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న APNRTS వారు, ఇండియన్ ఎంబసీ వారు, టీడీపీ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అతన్ని కూడా రేపో ఎల్లుండి ఇండియాకి పంపిస్తూ ఉన్నారండి. సో సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకోండి. ఎవరికైనా నిజంగా ఇలాంటి కష్టాలు ఉంటే సోషల్ మీడియా ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. సో ఎవరు కూడా నామూసి అంటే సోషల్ మీడియాలో మనం కనపడితే ఏమవుతుందో, మన బంధువులు ఏమనుకుంటారని చెప్పి ఎవరు ఫీల్ అవ్వద్దండి. కంపల్సరీగా మీకు కష్టం ఉంటే, మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ విధంగా మీరు కూడా చేయొచ్చండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఇలాంటి కేటగిరీకి, మన గొర్రెలు కాసేదానికి లేకుంటే వంటల దగ్గర ఎడర్లో పనిచేసేదానికి వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, గల్ఫ్ దేశాల్లో ఇలాంటి పని చేశారంటే మీరు వెళ్ళొచ్చు. కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు ఒక విషయం గమనించండి, అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 50 డిగ్రీలు ఉంది. సో చలికాలం కూడా ఎక్కువ చలి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ పనిచేయాలంటే కష్టంగా ఉంటుందండి. సో దయచేసి స్కిల్స్ ఉండాలి మీకు, కనీసం ఏదైనా పని వచ్చి ఉండాలి. డ్రైవింగ్ కానీ, లేదంటే తాపీ మేస్త్రి, సిమెంట్ పని చేసిన వాళ్ళు, ఈ టైల్స్ పని చేసిన వాళ్ళు, వెల్డర్లు, ఫిట్టర్లు, ఇలాంటి పని చేసుకొని గల్ఫ్ దేశాలకు వస్తే కొంచెం మంచి శాలరీ ఉంటుంది, మంచిగా ఉంటుందండి. దయచేసి ఇలాంటి లేబర్ కేటగిరీ కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ వీళ్ళు జీతాలు కూడా ఎక్కువ ఇస్తారంటే లేదండి, 1200 నుంచి 1500 మధ్య శాలరీ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ఒక 20,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో ఇక 20,000 కోసం మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని కొంచెం దయచేసి గమనించండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో జూలై నుంచి డిసెంబర్ వరకు సౌదీ అరేబియాలోనే మన ఇండియన్ కాన్సులేట్ వారు ఈ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ మరియు పాస్పోర్ట్ అటెస్టేషన్ కోసం వివిధ నగరాలకు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ సిటీకి వెళ్తున్నారు అని చెప్పి మేము లిస్ట్ కూడా డిస్ప్లే పైన ప్రొవైడ్ చేశాను. హయల్ జుబైల్, సకాకా, వాది అల్ దవాసీర్, హఫ్రెల్ బాతెన్, అల్ హుఫూఫ్, అల్ కఫిజీ, బురైదా, అరార్. సో ఎక్కడెక్కడికి ఎప్పుడు ఏ డేట్లో వెళ్తున్నారు, ఏ ప్లేస్కి వెళ్తున్నారు అని కూడా మీకు ఒక ఫోటోలో మెన్షన్ చేశాను. సో ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు, దయచేసి ఇండియాలో ఎవరైతే ఈసీఆర్ పాస్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ చేసుకొని వెళ్ళారో, సౌదీ అరేబియాలో ఒక 2-3 సంవత్సరాలు పనిచేసి ఉంటే వెళ్ళి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి. మీ పాస్పోర్ట్ ఈసీఆర్ఆర్ అయిపోద్ది. సో నెక్స్ట్ మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇమ్మిగ్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి, సరేనా? సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో 3 ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఎందుకంటే వీళ్ళు దాదాపు 55 టన్నుల పౌల్ట్రీ చికెన్ ఉత్పత్తులపైన వ్యాలిడిటీ అయిపోయింది, అంటే ఆ యొక్క చికెన్ బాక్సులపైన వ్యాలిడిటీ అయిపోయింది. ఆ స్టిక్కర్ని తీసి మళ్ళీ కొత్తది డేట్ పెంచేసి వీళ్ళు డూప్లికేట్ స్టిక్కర్ని అతికించి బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు గుర్తించారు. ఈ 3 ప్రవాసులను అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఆదివారం నుంచి 25% ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో సౌదీ చేసిన జరగబోతా ఉంది. ఈ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు 25% ఉద్యోగాలు సౌదీ వాళ్ళకే, సౌదీ సిటిజన్స్కి మాత్రమే కేటాయించాలి. మిగతా 75 ఉద్యోగాలు అజనబీ ఉన్నా పర్లేదు
అనే ఉద్దేశంతో ఈ యొక్క రూల్స్ తీసుకొని వచ్చారండి. రాబోయే రోజుల్లో సౌదీ చేసిన 2030 నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అందులో సౌదీ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఇప్పుడు ఆల్రెడీ సూపర్ మార్కెట్ బకాలాలు కూడా ఒకప్పుడు మన అజ్నబీలు ఎక్కువ మంది ఉండేవారు, కానీ ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్ చిన్న చిన్న బకాలా కూడా ఒక సౌదీ వ్యక్తి కంపల్సరీ ఉండాలి. సో మన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే సూపర్ మార్కెట్లో తీసుకుంటూ ఉన్నారు. సో ఒక సౌదీ వ్యక్తి అతను వచ్చినా రాకున్నా కూడా అతనికి శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా సౌదీ చేసిన 2030 నాటికి ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో రీసెంట్గా మనం ఫ్లయింగ్ ట్యాక్సీలు చూస్తున్నాం కదండి, జద్దా నుంచి ఈ యొక్క మక్కాకి హజ్ సమయంలో చాలామంది ఫ్లయింగ్ ట్యాక్సీల ద్వారా వెళ్తూ ఉండే వీడియో కూడా మనం చూసి ఉన్నాము. సో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో 2026 నాటికి మరొక 100 ట్యాక్సీలు ఆర్డర్ చేశారండి. దీనికి సంబంధించి సౌదీ అరేబియా మరియు జర్మనీ వారికి సంబంధించి ఒక ఒప్పందం కూడా జరిగింది. 175 కిలోమీటర్లు దీని యొక్క రేంజ్ ఉంటుంది, తర్వాత 250 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. 4 నుంచి 6 మంది ప్యాసింజర్లు ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా ట్రావెల్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మరిన్ని న్యూస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.